భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. అలా ప్రపంచాన్ని పట్టిపిడిస్తున్నటువంటి వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి ఈ దేశాన్ని దేశ ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి లాక్డౌన్ పిలుపుకు పూర్తిగా దేశమంతా సహకరిస్తున్నది, అందరు స్పందిస్తున్నారు, అందరు సహకరిస్తున్నారు, పూర్తిగా విజయవంతమవుతూ ఉన్నది. కాబట్టి ఈ లాక్డౌన్ విషయంలో ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బందులకు గురికావద్దన్న ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని మోడీ గారు ఈరోజు ఇలా 170,000 కోట్లతో గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఇలా అనేక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా అన్ని కుటుంబాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని మోడీ గారికి కృతజ్ఞత తెలియాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మొన్న ఏ విధంగా చప్పట ద్వారా గంట నిన్న ద్వారా వైద్యులకు కృతజ్ఞత తెలిపామో మోడీ గారు కూడా మనము 27 శుక్రవారం రోజున సాయంత్రం 7 గంటలకు మన స్వీయ గృహ నిర్బంధంలో మనందరం కూడా ఇంటి ముందుకు వచ్చి మన 2 జ్యోతులు వెలిగించడము, ఆ 2 వెలిగించిన జ్యోతుల మధ్య మన సకుటుంబ సపరివారం మనందరం ముందుకు వచ్చి మనం 2 చేతులు జోడించి మోడీ గారికి సంస్కారబద్ధంగా నమస్కారం చేయడమే ఈ నమోజ్యోతి కార్యక్రమం. కాబట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పూర్తి స్థాయిలో ఈ నమోజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మోడీ గారికి ఒక భరోసా, ఒక కృతజ్ఞతాభావాన్ని ప్రకటించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.